ముఖ్యంగా రేపు 5వ తారీఖున స్టార్ట్ చేయబోయే పిక్చరు సోషల్ వర్క్ మీద పాయింట్. ఎందుకంటే మొన్ననే బలగం అని ఎట్లొచ్చిందో సోషల్ వర్క్ అలాగనమాట. సోషల్ వర్కర్స్ ఇక్కడ 7 మంది హీరోయిన్లు. ఈ హీరోయిన్లంతా సోషల్ వర్క్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ సోషల్ వర్క్ దానికి సంబంధించి అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు కనుక ముహూర్తం షాట్ కాబట్టి మళ్ళీ అటు ఇటు ఉంటాయి. అందుకని ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్స్ తయారు చేసుకుని 4 భాషల్లో 20 సినిమాలు తీయాలని ఈ బ్యానర్ను అసలు కేంద్రంగా బాంబే పెట్టుకొని ముంబై ఈ బ్రదర్ ముందుకు రావటం యంగ్ బాయ్ అందులో నేను నిజంగా ఇది చాలా శుభ పరిణామం. తక్కువ సినిమాలుండి చిన్న చిన్న సినిమాలు వస్తూ అవి కూడా ఏదో అంతంత మాత్రంగా ఓటీటీలోనే నమ్ముకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు చిత్ర పరిశ్రమకు. కానీ ఇలాంటి బ్రదర్స్ కనుక వచ్చి ముందుకొచ్చి మన 24 క్రాఫ్ట్స్ కూడా చిత్ర పరిశ్రమలో బ్రతికే చిత్ర పరిశ్రమ దాసరి నారాయణరావు గారు చెప్పారు నాకు, ఎరా ఉద్యోగానికి రిజైన్ చేసామంటే లేదు గురుగారు అన్న, లీవ్లో ఉన్నన్న. ఇంకా లీవ్లో ఉన్నాం అన్నాడు. అవును సార్ అన్న. అంటే ఫుడ్ రిజర్వ్లో పెట్టుకున్నావురా, మేము రిజైన్లు చేసి బ్యాగు సంకకేసుకొని వచ్చాము, నువ్వు దాటిపోయినవురా. కొందరు ఇండస్ట్రీకి అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరంలోంచి నువ్వు ఎప్పుడో బయటకు వచ్చావు. మన నా సినిమాకి డేట్లో ఉన్నావు, నేను చూస్తే డైరీ చూస్తే ఆశ్చర్యపోయాను, అందుకని డైరీ నా దగ్గర పెట్టరా అన్నాను అని చెప్పారన్నమాట. అట్లా కొందరికి ఇండస్ట్రీ అవసరం. ఈ 24 క్రాఫ్ట్స్లో 1-2 ఇండస్ట్రీకి అవసరం, కానీ మిగిలిన క్రాఫ్ట్స్ అన్నిటికీగా కూడా ఇండస్ట్రీ అవసరం. ఇండస్ట్రీ అవసరమైన వాళ్లకు ఇలాంటి ప్రొడ్యూసర్స్గా కూడా అవసరం. కనుక ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మీరు రకరకాల ఇబ్బందులు పెట్టకుండా కోఆపరేట్ చేసి ఇలాంటి ప్రొడ్యూసర్ బైక్ పైకి రావాలి. 20 సినిమాలు తీస్తున్నాడంటే ఒక్కొక్క సినిమాకు మినిమం 300 నుంచి 500 మంది ఒక 3 నెలలు లేక 4 నెలలు లేక 5 నెలలు బ్రతుకుతారు, జీవనోపాధిని ఇస్తారు. కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఏదో 2 రూపాయలు కొట్టేద్దాము అనే దానికి పోవద్దండి. ఎందుకంటే నేను చాలామంది చూసిన కనుక ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళని కూడా చూసిన కనుక అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేసిన వాడిని కనుక చెప్తున్నాను. కనుక ఆల్ ద బెస్ట్ బ్రదర్. తేదీప్యమానంగా ఎంస్పీడ్గా పోతుంది బండి. గ్యారంటీగా రేపు ఎమ్మెల్యేను ఎంపీను గెలవటం ఖాయం. ఎంపీ అయితే వరంగల్, ఎమ్మెల్యే అయితే పాత ప్లేస్, గెలవటం ఖాయం, మళ్ళీ మంత్రి అవ్వటం ఖాయం. ఆ నెట్వర్క్లోనే కొద్దిగా బిజీగా ఉండే రాత్రి కూడా నేను 12 అయింది వచ్చేసరికి కాన్ఫిడెన్స్లో ఉన్నా. ఎందుకంటే ఆ కమిటీలో అన్ని వేస్తున్నాము, అర్జెంటుగా మోడీ గారికి ఉన్న వాళ్ళకి పంపాలి. ఇది నేనే కాదు, రాష్ట్రం అంతా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా. సరే, అది పరిస్థితి. కనుక చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చర్లో మంచి క్యారెక్టర్ వేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది చైర్మన్ గారు, ప్రొడ్యూసర్ గారు కొంత ఎంతోమంది కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. మిత్ర మూవీస్ ద్వారా మిత్ర, ఇప్పుడే నేను క్లాప్ కూడా కొట్టాను. మిత్ర మూవీస్ ద్వారా ఫస్ట్ ప్రొడక్షన్ అయిన దానికి మిత్ర గారే ప్రొడ్యూసర్. వారుగా కూడా ఇలాంటి భావాలతోనే ముందుకొచ్చిన మిత్ర గారు, వారి పేరు మీదనే ప్రొడక్షను. కనుక ఆ పిక్చర్గా కూడా త్వరలో స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే అది చెప్తే మళ్ళీ మీకు ప్రెస్ మీట్ ఉండదు కాబట్టి మళ్ళీ మనం ప్రెస్ మీట్ ఉండాలి, క్లాప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కనుక ఊరికట్ట హింట్ ఇచ్చి వదిలేస్తున్నాము. మిత్ర ప్రొడక్షన్స్ త్వరలో స్టార్ట్ అవుద్ది. ఈ పిక్చరు 5th నుంచి స్టార్ట్ అవుద్ది. సోషల్ వర్కర్స్ అనే పిక్చర్